ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చేసామంటే నగరి నియోజకవర్గంలో ఆర్కే రోజా గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీట్ను అలాట్ చేశారు. మేము దివంగత ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు నేను జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నాను. ఆయనతో పాటే మేమంతా రాజీనామా చేసి ఆయనతో నడవడం జరిగింది. అదేవిధంగా మా జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ ఎటువంటి కార్యక్రమాలు కానీ మేమందరం కూడా కష్టపడి పనిచేశాము. ఆ తర్వాత ఆర్కే రోజా గారు వచ్చారు. 2014 ఎలక్షన్లో ఆమె టికెట్ ఇచ్చారు. మేమంతా కూడా కష్టపడి బాగా పనిచేశాము. 2019 కూడా ఇచ్చారు, పనిచేశాము. పనిచేసిన తర్వాత ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేశారో వాళ్ళని పక్కన పెట్టి మిగతా వారి పార్టీకి పోటీ వాళ్ళకి కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళకి పదవులు ఇప్పించడం జరిగింది. పార్టీకి పనిచేసిన వాళ్ళకి కనీసం బీ ఫార్మ్ కూడా ఇవ్వలేదు. కౌన్సిలర్లు పుత్తూరు నగరి పనిచేసిన లీడర్లు కూడా ఇవ్వలేదు. దీని మీద మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అధిష్టాన దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఏం చేసామంటే మనం ఈ ఎలక్ట్రానిక్ ఈ సర్వేల్లో కూడా అన్ని చోట్ల కూడా పార్టీ సర్వేలు కానీ అంతర్ సర్వేలు కానీ ఎక్కడ చూసినా కూడా ఆమె గెలవదని చెప్పి చెప్తున్నారు. అవి మా ఉండే కష్టపడే కార్యకర్తలంతా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి తప్పిదే మార్చమని చెప్పి వారు తెలిసి తీసుకున్నాము. ఆయన పని ఫలితం లేదు కాబట్టి ఇప్పుడు ఆమె వల్ల నగరి నియోజకవర్గం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు చాలా ఇబ్బంది కలిగింది కాబట్టి మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆమె పనిచేయడానికి సుముఖంగా లేరు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి చేయాలని చెప్పి మా కార్యకర్తలంతా ఒత్తిడి మేరకు ఇచ్చేశాము. ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి సముచిత సహమతి ఇచ్చారు. కానీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎందుకంటే 2014 నుంచి 19 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 14 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, 19 నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజా గారు ఎమ్మెల్యే మంత్రిగా ఉండడం వల్ల కార్యకర్తల నాయకులు ఎంత హింసించారని ఆ విధంగా హింసించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఏరియాకి ఇది చేసి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఎదగనీయకుండా చేయడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా ఈ విధంగా మేము పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా చేరాలని చెప్పేసి కూడా మేము మా నాయకులు కార్యకర్తలు అభ్యర్థి వారు కూడా మేము చేయాల్సింది. ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము అనుకునే లేదు. ఎందుకంటే 2014 రోజా గారు గెలిచినప్పుడు ఎన్ని ఓట్లు తగ్గించారు? ఆ రోజు 2014 ముందు రోజా గారు ఏమనేవారు? ఐరన్ లెగ్ అన్నారు. ఈ రోజు గోల్డెన్ లెగ్ ఎవరి పేరు ఎవరి వల్ల వచ్చింది దాన్ని మర్చిపోయి ఎంత ఇది చేస్తున్నారంటే మన పర్సనల్గా కూడా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వారికి అది వీపాల మంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వారికి కూడా ఎంపీపీ వస్తే కూడా మాటిచ్చి మళ్ళీ అడ్డం తిరిగారు, అబద్ధం చెప్తున్నారు, మేము చెప్పలేదని. అదేవిధంగా లక్ష్మీపతిరాజు గారిని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, వారికి కూడా ఎంపీపీగా ఇస్తామని చెప్పి అడ్డుకోవడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసినారో వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నది, పర్సనల్గా కూడా ఇబ్బంది పెట్టడం వల్ల మేము ఇంకా పార్టీలో కొనసాగలేక అధిష్టానానికి చెప్పినా కూడా పట్టించుకోలేదు కాబట్టి ఆమె మీద మేము వ్యతిరేకతనే ఆమెకి పనిచేయలేని పరిస్థితులనే మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సింది. మా కార్యకర్తలు నాయకులు అభిష్టం మేరకే మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ ఈ ప్రతిగమంగా మీకు తెలియజేస్తున్నాం. ఇద్దరు ఎంపీటీ సభ్యులు రెడ్డివారి భాస్కర్ రెడ్డి, విజయ, 6 మంది సర్పంచులు, 6 మంది సర్పంచులు, ఒక వచ్చి జయచంద్రారెడ్డి, మనోహర్ నాయుడు, గోపి, ప్రభాకర్ సంపూర్ణ, జయమ్మ.
రెడ్డి వారి భాష శ్రీమతి విజయ చౌరమాక ఎంపీటీసీ, జయమ్మ శ్రీరాంపురం సర్పంచ్, సంపూర్ణ కొప్పేడి సర్పంచ్, జయచంద్రారెడ్డి జీఎన్కండ్రి సర్పంచ్, మనోహర్ నాయుడు చౌరంబాకు సర్పంచ్, ప్రభాకర్ నాయుడు కైపాకం, సరోజమ్మ నెట్టే సర్పంచ్, ఎక్స్ సిడిసి చైర్మన్ ప్రసాద నాయుడు, ఎక్స్ సింగిల్ ఉండే చైర్మన్ నాగభూషణ్ రాజు, రైతు విభాగ కార్యదర్శి మురళి నాయుడు, ఎక్స్ సింగిల్ ఉండే ప్రెసిడెంట్ తులసి రామరెడ్డి గారు, ఫోటో దగ్గర చూసి కనపడుతుంది, జూమ్ చేస్తే కనపడుతుంది, నీ జరుగుతుందిలే నీ జరుగుతుంది మైకి ఆన్ చేయాలి. సుబ్రహ్మణ్యన్న మనీ ఆన్ కదా, మరి లైట్ మామూలుగా మాట్లాడండి సార్, మామూలుగా మాట్లాడండి, సరిపోతుందా? సరిపోతుంది సార్, సరిపోతుంది, మైక్ తీసాను. ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చి మేము ఇంతమంది ఇక్కడ ఈ విషయాన్ని, ఈ కష్టమైన విషయాన్ని ఈ పార్టీ నుంచి మేము డిసైడ్ చేసే విషయాన్ని చెప్పుకోవడానికి చాలా బాధాకరంగా ఉంది. తెలియని పరిస్థితుల్లో మా కార్యకర్తలు, మా లీడర్లు రోజా చేసిన ఎన్నిసార్లు చెప్పినా పార్టీ సిగ్గుగా ఉండదు, అవి ఏ రోజు మారలేదు. మారుంటే లేదు, అంటే వాళ్ళు మాకు ఈరోజు కూడా పార్టీ అంటే అభిమానమే, నాయకులు అంటే అభిమానమే, మా నాయకులు అంటే తెలియని పరిస్థితులు ఆమె చేసిన చేసిన అవమానాలకి, పెట్టిన కష్టాలకి అన్నిటికీ ఓచుకొని ఉంటాము. ఎలక్షన్ టైంలో మాకు కార్యకర్తలు ఓట్లు అడిగి పోతుంటే వాళ్ళు అడిగే మాటలకు మేము బదులు చెప్పలేకపోతున్నాము. అదే ఒక్క రీజన్ వల్ల ఈరోజు మేము పార్టీ దొరుకుతుంది, రాజ్యసభ చేయాలి, దేశం గురించి తీసుకుంటుంది వచ్చి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఎల్లుండి తర్వాత సండే మా ఇంటి దగ్గరనే రాజశేఖర్ నుంచి అన్ని అంతమంది లేడనే నాయకుడే ఎంపీటీసీ ఎంపీటీసీ ప్రెసిడెంట్ అంతరమ్మని చెప్పి పబ్లిక్ తినమని చెప్పి అక్కడ అందరూ పార్టీ డిజైన్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సండే ఆ రోజు మీరు కూడా ఆహ్వానించలే రావచ్చు తప్పకుండా. ఇది మన ఫైనల్గా ప్రయత్నిస్తున్న ఒక అందరూ ఇక్కడ తీసుకున్నారు, ఇక్కడ జనం పట్టరు కదా, మాకైతే తొమ్మిది ఎంపీటీస్ ఉన్నారు అని చెప్పి. మీరు వెళ్ళిపోయినా ఏమి నష్టం లేదనే దూరంలోనే ఉంది కదా, అందుకే మంచిదే కదా. ఇప్పుడు మేము వెళ్ళిపోతే 30,000 వస్తుందని చెప్పారు, మంచిదే కదా. అంకెందుకు పార్టీ అధిష్టానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, అందుకే మేము మంచిగా వెళ్ళిపోతున్నాం. పార్టీ అధిష్టానం మీదే మాట్లాడలేదు, పార్టీ అధిష్టానం మాట్లాడేది మేము చెప్పాం కదా, క్యాండిడేట్ మార్చమని చెప్పాం ఎవరికైనా కాబట్టి ఎవరికైనా ఇమ్మని చెప్పాము. మీకు కూడా మీడియా వారికి కూడా తెలుస్తుంది కదా, ఎక్కడ ఏ మీడియాలో కూడా ఆమె గెలుస్తుంది చెప్పి ఎక్కడ రాలేదు. పార్టీ అధిష్టానానికి కూడా వాళ్ళకి రిపోర్ట్స్ ఉంటాయి కదా, తెలుసుకుంటు కదా, మార్చలేదు. మాట్లాడారు కానీ మేము అభ్యర్థి మాత్రమే చెప్పి మార్చలేని పరిస్థితి మేము వచ్చాం. అంటే గతంలో మీరు ఒకసారి ఒక ప్రచార సంఘంలో కూడా సవాల్ చేసినప్పుడు రోజాని ఎలా ఓడిస్తారని చెప్పి తోగొట్టమని సవాల్ చేయలేదు, ఏంటది అంటే మీకు నచ్చింది జరగలేదని చెప్పి రాజేస్తున్నారు. అలా కాదు కదా, ఆ రోజు ఎంపీపీ క్యాండిడేట్గా అందరి సమక్షంలో అనౌన్స్ చేయడం జరిగింది, జరిగిన తర్వాత మళ్ళా అడ్డం జరిగినారు, అడ్డం జరిగిందని చెప్పి మేము ఆ రోజు మేము ఆమె ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తే నేను ఇండిపెండెంట్ కంటెస్ట్ చేస్తాను చెప్పి చెప్పాను. అప్పుడు కూడా పార్టీ మేము ఏం చెప్పలేదు, ఇప్పుడు ఆ పార్టీ దాని మీద సరైన నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇంకా మేము ఇంకా మా కార్యకర్తల నాయకులకి ఇబ్బంది ఉంది కాబట్టి మేము బయట రావాల్సి వచ్చాం. ఆ విషయంలో కూడా 9 ఎంపీటీసీని నేను గెలిపించుకుంటే నేను గెలిపించుకుని పండుగ చేసుకుంటున్నాను, సంతోషమే. పార్టీ ఇద్దరు ఒకే పార్టీ ఉన్నాను కాబట్టి ఇద్దరు వారిని గెలిచారనుకుంటాను. తర్వాత నన్ను 40 సంవత్సరాలుగా ఓసీలకి విజయపురం మండలంలో ఇద్దరు ఓసీ రాలేదండి. ఫస్ట్ టైం వస్తే నేను ఆ ఇంట్లో నన్ను పిలిపించే ముందుగా అందరూ మాట్లాడుతూ ఉంటే ఆ రోజు ఏమన్నా నేను నాకు మరవద్దమ్మా అంటే లేదు అన్నా నువ్వు లేకపోతే మండలం బాగుండదు, నేను ఉంటే బాగుంటుంది అని చెప్పి నన్ను చేతులు పెట్టి లాగి కూర్చుని పెట్టి చెప్పిన తర్వాత ఏం చేసిందంటే ఒక ఎస్టీకి ఇచ్చిస్తాను. నేను ఆ రోజు వెళ్ళాను దగ్గరికి ఆ ఎస్టీకే, నేను మళ్ళీ షాల్వా కప్పి ఆమెకి మాలేసి మా ప్రజలు మంచిగా మంచి వచ్చిన
అనుకుంటే ఆ రోజు నేను 2 నిమిషాలు అయింటారు నాకు నేను కావాలను పార్టీ లోపల మొదటి సార్ అవుతుంది అని గవర్నమెంట్ బయట తింటాను సార్ వచ్చుకోమంటారు మమ్మల్ని తింటా పోకూడదు పార్టీలో మీరు సీనియర్స్ ఆమె కంటే మరి మరి మీకు మీలో సామర్థ్యం లేకనే కదా ఆమె అవకాశం మేము బ్లాక్ మెయిల్ చేయలేం బ్లాక్ మెయిల్ అంటారు ఎవరు సీట్ ఇస్తారో వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయమంటారు మాట్లాడేటంటే పార్టీకి ఎప్పుడు చదువు రాదు మళ్ళీ మనం తెచ్చింది పార్టీ అయిన తర్వాత ఇంకా మన దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేసుకుందాం అనుకుంటే అది జరగల ఎన్నిసార్లు చెప్పినా జరగల మాకు మీరు ఆర్డర్ మార్పు లేదు కాబట్టి ఇప్పుడు హైకమాండ్ సెంబ్లీ చెప్పి వచ్చినాం నాకు సీట్ ఇస్తే మాత్రం మీరు చేయమని చెప్పేది వచ్చినాం మళ్ళీ ఇచ్చినారు మేము ఏం చేయలేం కదా ఈరోజు వరకు వెయిట్ చేసాం నిన్న వరకు వెయిట్ చేసాం ఏదో ఏ నామినేషన్ ఇంత అయిపోయి ఇంకా లాభం లేకపోతే ఇంకసారి ప్రజలంతా ఇంటి కడుపు గొడవలు చేస్తున్నారు ఏంటి మీరు ఏం చెప్తున్నారు ఇంకా ఎట్లా ఉంటే ఎట్లా మేమేం పూర్తి చేయాలి ఏం చేయాలి అని ఒకటే ప్రాబ్లం చేస్తుంది మేము అప్పటి వరకు కూడా ఇది జరిగిన తర్వాత కూడా మేము గమ్మని ఉంటే సరే మనం నిశ్శబ్దంగా ఉంటాము ఏం జరిగింది కార్యకర్తలు లేని నాయకులు వచ్చి మీరు ఇలా ఉంటే మీరు చేసి మమ్మల్ని ఏం చెప్పండి వచ్చి గొడవ చేసినారు దీన్ని సస్పెండ్ చేశారు దీన్ని సస్పెండ్ చేశారు పార్టీని సస్పెండ్ చేశారు మీ ఇప్పుడు మాలు మేము 5 మంది ఒకటి కూడా సరే ఇంకొక ఆయన 4 ఒకటే ఉన్నాం ఇంకొక సస్పెండ్ చేసి ఈ విధంగా బెదిరిస్తే ఇంకా ఎందుకు ఇబ్బంది వస్తుంది చెప్పి మేము కూడా మేము హైకమాండ్ పోయి లేదా 1 మంత్ అయితే పిలిపించుకుంటారు అని చెప్పి వచ్చినాం తర్వాత సీట్ ఇచ్చినా దేవుడు 100 నిలబడితే ఓట్లు ఎవరు రావాలా లేదా ఇంతవరకు వచ్చినారా అంటే ఇంకా నీ అహంకారం పోలేదు కదా ఎందుకు రోజు మాకు పార్టీ గుర్తు చూసినా పార్టీ ఈ వస్తారేమో మన కూడా ఏదో చేద్దాం అనుకుంటుంటారు లే మరి ఏం చేయాలి నెక్స్ట్ అయితే మనకు నెక్స్ట్ సాధ్యం లేదు టీడీపీ నుంచి ఏదైనా స్పష్టమైన హామీ వచ్చిందా మాకు ఎందుకు హామీ మాకు హామీ ఉంటే ఏం అడగమా అడగాలి అడగ ఇది కోర్టు ఖర్చు పెట్టాం మేము హామీ అడగల అభిమానంతో ఉండవు పార్టీకి ఆడ కూడా అట్లే ఉంటాం నీతిగా నిజాయితీగా జాతిగా ఉంటాం ఇది మా పాలసీ నేనటి రోజు మాకు సస్పెండ్ చేశారని రాత్రి 9 గంటల వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు మాకేమి సస్పెండ్ చేసినట్టుగా మాకి మా నెంబర్ కానీ మాకైతే మెసేజ్ రాలేదు సరే వెయిట్ చేసాం నిన్నంతా సస్పెండ్ చేశారు మాకేం మేమేం తప్పు చేసామని సస్పెండ్ చేశారని నేను అడుగుతున్నా దీంట్లో ఏం చెప్పారంటే చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడినాను నేనేం కార్యక్రమం నేనేమన్నా ఎర్రచందనం వస్తున్నట్లేనా లేదా గంజాయి తోలుతున్నా చట్ట విరుద్ధం అంటే దాని అర్థం ఏంటి నాకు అర్థం కావడం నాకు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి పార్టీ లైన్ ఎవరైనా రిజైన్ చేయమన్నప్పుడు లేదా సస్పెండ్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక షోకాజ్ నోటీస్ ఇస్తారు అటంతా లేకుండా నన్ను సస్పెండ్ చేశారు సరే ఓకే మంచిది నన్ను ఎందుకు చేశారో చెప్తే బాగుంటుందని మీ ద్వారా అడుగుతున్నా నేను అనుకునేది ఏమంటే నా మీద ఉండే కక్ష మేము నిలదీస్తున్నామని ఎందుకంటే మా మండలంలో అన్ని రకాలుగా 2009 చెంగారెడ్డి ఓడిపోయిన తర్వాత 2014 ఉతికిష్టం నాయుడు ఓడిపోయిన తర్వాత మాకు నష్టం ఎక్కువ జరిగింది 2019 ఈమె గెలిచి మాకు నష్టం ఎక్కువ జరిగింది ఎట్టంటే మా మండలంలో 2000 ఎకరాలు టీకేటీ భూములు ఉన్నాయి నేషనల్ హైవేకి 6 కోర్లు ఉన్నాయి ఎయిర్పోర్ట్కి 3 కిలోమీటర్లు ఉన్నాం ఎన్నో రకాల ఇండస్ట్రీలు చూడాయి 2019 ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు చంద్రబాబు నాయుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్కి EMC 3 30 కోట్ల రూపాయలకి భూములు ఇవ్వడం జరిగింది దురదృష్టవశాత్తు ఆ పార్టీ రాలేదు మా పార్టీ వచ్చింది ఇంక ఏపీఐసీ చైర్మన్ ఇచ్చారు ఆ భూముల్ని కమిషన్ల కక్కుర్తిపడి టీటీడీ వాళ్ళకి దారాదత్తం చేసింది టీటీడీ వాళ్ళకి ఇస్తే మాకేం లాభం ఉంది ఎవరైనా ఇండస్ట్రీ వచ్చి ఉంటే నేషనల్ హైవే కానుకోండి భూములు అట్లా కొద్దిగా నష్టం చేసింది దాంట్లో మేము నిలదీసాం కేవలం ఆ భూముల్లోనే ఇంచుమించు 12 కోట్ల రూపాయలు వాళ్ళ అన్నాదమ్ముళ్ళు ఆమె కమిషన్ రూపంలో దండుకోవడం జరిగింది
అదే కాకుండా చెక్కుల రూపంలో తీసుకోవడం జరిగింది. దీని మీద రాబోయే ప్రభుత్వాన్ని ఎన్క్వైరీ చేయమని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా టోల్గేట్ కాడ భూదాన భూమి 12 ఎకరాలు ఉంటే మేము ఆపించాం, ఆపిస్తే నన్ను తెలియకుండా ఆర్టీఓ గారికి పెట్టి కన్వర్షన్ చేసింది, నేను అప్పుడు నిలదీశాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. ఇదే కాదు, అంగన్వాడీ టీచర్లు మా స్కూల్ మా మండలంలో 40 పిలప్ చేస్తే ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకి 10% వసూలు చేయడం జరిగింది. సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు కూడా 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఇవన్నిటికీ మీ ముందర మీ ద్వారాగా నేను ఆమె చెప్తున్నా, వీటి నేను నిరూపిస్తాను. ఆమె నిరూపించే పని అయితే కాణిపాకం బ్రహ్మని రెడీగా ఉన్నా. ఎందుకంటే ఫేక్ న్యూస్ మేము చెప్పడం లేదు. ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర 10% కానీ ఈ చెక్కుల డబ్బులు కానీ ఇవన్నీ నేను నిరూపించడానికి సిద్ధంగా. అదే కాకుండా ఇంకా నేనేది అభివృద్ధి చేశాను వడమాన పేట అంటే ఏం అభివృద్ధి చేస్తున్నా నాకు అర్థం కదా. మేము హైవేకి దగ్గర ఉన్నాం, ఎయిర్పోర్ట్కి దగ్గర ఉన్నాం, తిరుపతి దగ్గర ఉన్నాం. దగ్గరగా ఉంటే గవర్నమెంటు అన్ని రాష్ట్రం మొత్తం మీద ఇచ్చినటువంటి సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు చెప్తే ఏమైనా ఒక ఇండస్ట్రీ తెచ్చిందాం ఏపీఎస్సీ చైర్మన్ కావండి. ఇక్కడనే కాదు, కోసల నగరంలో కూడా నేను అడుగుతున్నాను. ఇంకోటి ఏమంటే అట్లీస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టు కూడా డబ్బులు తీసుకున్నారండి వాళ్ళు. ఈ మాదిరిగా ఉంటే మేము ఎట్లా ఓటు వేయాలా, మేము ఎట్లా జనాల్లో పోవాలని మా హైకమాండ్ చెప్పడం జరిగింది. చెప్పినా మా హైకమాండ్ పట్టించుకోకుండా ఆమెకే సీట్ ఇచ్చారు. కాబట్టి మేము ఆమె పని చేయమని చెప్పాము, మేమైతే పని చేయలేదు. అప్పుడు ఇట్లాగా ఆమె మీద నేను అభివృద్ధి చేశాను, నన్ను చూసి ఓటేస్తున్నారు అంటే ఎక్కడేస్తారో జూన్ 4వ తేదీ మీకే తెలుస్తుంది ప్రస్ఫుటంగా. ఇంతకు మించి ఏం మాట్లాడాలో మాకు అర్థం. ఇప్పటికీ 4 ఉన్నారు మా మండలంలో, మా కార్యశైలు ఎవరు, ఆమె, ఆమె భర్త, ఇతర అన్నదమ్ముడు. ఈసారి కానీ గెలిపిస్తే ఇంకా 5 మంది 6 మంది అవుతారు. వాళ్ళ భార్య బిడ్డలతో పాటు వాళ్ళు పుట్టిన సంతానాలు కూడా వచ్చేస్తారు. కాబట్టి నేను మీ ద్వారాగా మా నాయకుడు చెప్తున్నా చంద్రబాబు గురించి, చంద్రముఖి చంద్రముఖిని మా నగిరికి అయితే ఆమె చంద్రముఖి కరెక్ట్గా చనిపోయిందండి. ఎట్టంటే మా భూములతో చేస్తుందా, చిన్న చిన్న ల్యాండ్ అక్విజిషన్లో పర్సంటేజ్ తీసుకుంటామా, చిన్న చిన్న ఉద్యోగాలకు డబ్బులు తీసుకుంటామా, ఎంఆర్ఓలు కానీ ఎస్ఐఎల్ కానీ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల డబ్బులు తీసుకుంటామా, ఇసుక గ్రావులు అమ్ముకుంటామా, లేవో డబ్బులకి తీసుకుంటామా, ఎక్కడ ఆమె మొత్తాన్ని మా నగిరి నియోజకవర్గాన్ని ఆమె ఆవగించేసింది. నేను మీ ద్వారాగా మా నగిరిలో ఉన్నటువంటి ప్రజలకి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీ నలగరం ఆమెని మన నగిరి నుంచి తరిమి కొట్టాలా, కొట్టకపోతే మన ఆస్తుల్ని మనల్ని బతకనివ్వదు, మన ఆస్తుల్ని మనం కాపాడుకోలేని పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి మేమందరం ఆమె చేసే ప్రసక్తే లేదని మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకోటి మాట వస్తే రామచంద్రాడు అన్ని వాళ్ళని వెళ్ళి వాళ్ళ సపోర్ట్ ఉంటుందా, మాకు సపోర్ట్ ఉంటే మమ్మల్ని ఎందుకు సస్పెండ్ ఉండండి, మా సపోర్ట్ ఉంటే మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేస్తారామే, ఆయన ఎందుకు ఆమె ఈజీలో లాగుతున్నట్టు నేను ఆమె సపోర్ట్ మాకుంటే నాకు ఇంకా కూడా డబ్బులు 34-35 లక్షల రూపాయలు రావాలి. కావాలని బ్లాక్మెయిల్ రాసిపోయాం, టికెట్కి బ్లాక్మెయిలే, గెలిచేదానికి బ్లాక్మెయిలే. ఎందుకు ఆమె ఇలాగా ఉండడం, మేమందరం 2012 నుంచి ఉన్నాం పార్టీ, ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినారో అప్పటి నుంచి పనిచేస్తున్నాం. ఈరోజు ఆమె స్థితి ఎట్టుందంటే మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి డబ్బులు ఇచ్చి కూర్చొని పెట్టుకొని మాట్లాడే పరిస్థితి ఇస్తాం. ఈ దుస్థితి ఎందుకు వచ్చిందని ఆమె ఆత్మహత్య చేసుకోమని చెప్తాను. నేను 19లో 14లో అధికారం రాలా, 19లో అధికారం వచ్చింది, మేము 5 మంది పనిచేస్తున్నాం, నువ్వేమి చేసినావు మాకు చెప్పమని చెప్ప, నాకే కాదు లీడర్లకు అందరికి కూడా నేను చెప్తాను. ఇంకోటి ఆమె చెప్తుంది వాళ్ళందరికీ పదవులు నేనే ఇప్పించామని చెప్తుంది. నాకు సీసీఎల్ ట్రస్ట్ బోర్డు ఇచ్చినప్పుడు మీడియాలో వచ్చింది ఆమె రాజీనామా చేశాను, TV9లో కూడా చూసాము ఆమె రాజీనామా చేసింది సీసీఎల్ ట్రస్ట్ బోర్డు ఇస్తేది. ఈమె కన్సర్న్డ్ మినిస్టర్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఫోన్ చేసి ఆపమని చెప్పింది. ఆమె మళ్ళీ అది నేను ఇప్పించాను అంటది. ఆమె ఇప్పించింది, నేను గెలిపించకపోతే ఆమె అనిపిస్తుంది, మాకు బీఫామ్ ఇచ్చేది అని చెప్పి ఏదో చెప్తా ఎంపీటీసీకి. మేము గెలిపించకపోతే నీకు బీఫామ్ ఇచ్చే అర్హత నీకు ఎక్కడి నుంచి వస్తున్నాం? బీఫామ్ ఇస్తుంది,
నాకైతే బీఫామ్ ఇచ్చింది, నీ వద్దే నా ZPTC ఇచ్చినాక వాళ్ళు అన్నం లేదు వదిలి నాకు ఇంచుమించు 15 నుంచి 17 మంది లీడర్లు పనిచేయలేదు నాకు, మరి నేను గెలిపించా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. రాజీనామా పత్రాలు చూపించనట. రేపు